ask not what the country can do for you, ask what you can do for the country. మహానుభావుడు ఎంత బాగా చెప్పాడు. ask not what the country can do for you. మన పెళ్ళి 20 ఏళ్ళు అయింది. అయింది ఏమిటి ఉద్దేశం? వేడి అక్కబెట్టుకుంటూ కూర్చున్నావా? లేకపోతే నాకంటూ ఏమరిగేశారేమిటి? ఇంతకంటే ఏం ఎలగబట్టాలో? ఎనమండుగురు పిల్లలు ఇవ్వలే గొప్ప పిచ్చిదానా. మహానుభావుడు కెనడ ఏం చెప్పాడంటే, దేశం నీకేం చేసిందని అడిగే ముందు దేశాన్ని నువ్వేం చేసేవో అని ప్రశ్నించుకోమన్నాడు. ఆయన దేశాన్ని గురించి చెప్పాడు కానీ మన ఇంటిని గురించి చెప్పలేదుగా. కెనడ వచ్చి మన ఇంటి గురించి చెప్పమంటావా? వెళ్ళి తీసుకురానా. నాకు ఇప్పుడు అర్జెంట్ గా వంట మనిషి కావాలి. ఏ వేళకోణంగా ఉందా? నన్ను చేయమంటావా? చెప్పు, ప్రిన్సిపల్ పని మానేసి వంట చేయమంటావా? ఏ తప్ప, పురాణాల్లో నలుడు దీవుడు వంట చేయలా? వాళ్ళందరూ పెళ్ళాలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను నా పెళ్ళాన్ని విడిచిపెట్టి వెళ్ళలేను. అదంతా నాకు తెలియదు. మనం కన్న 8 మంది పిల్లల్లో చాలినట్టు అల్లుడు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇక ఆయన గారు పరీక్షలో పాస్ అయ్యేది ఎప్పుడో, ఆ అమ్మాయిని తీసుకెళ్లేది ఎప్పుడో. వీళ్ళందరికీ వండి వార్చడం నా వల్ల కాదు స్వామి, నాకు అసలే అలసటగా ఉంది. ఏమిటి, నీకు మళ్ళీ అలసటగా ఉందా? అయితే పాల పౌడర్ రిజర్వ్ చేసుకో. చాలండి సరసం, ఉన్న పిల్లలు చాలా. మనవడ మనవరాలు పుట్టే ఈ వయసులో కూడా ఇంకా ఆలోచనే. డాడీ గారాపండి. డాడీ ఇవిడే మా టీచర్. టీచర్ వీరే మా డాడీ. ఏం లేదమ్మా, నిన్న ఓ ఇంగ్లీష్ పిక్చర్ చూశాను. అందులో ఇద్దరు అమ్మాయిలు ఒకే రకంగా ఉన్నారు. ఒక అచ్చుతో రెండు బొమ్మలు చేయొచ్చు గాని ఒకేలా ఇద్దరు అమ్మాయిలు ఎలా ఉంటారా అని. అవును, ఆ పిక్చర్ నేను చూశాను. ఆ ఇద్దరు రూపాలు ఒకటే. రండి టీచర్, మా కార్లో వెళ్దాం. వద్దులేమ్మా, స్కూల్ దగ్గరేగా, నడిచి వెళ్తాను. వద్దు టీచర్, మా కార్లో వెళ్దాం. రండి. నేను చెప్పేది విను. వద్దులే. ప్లీజ్ టీచర్ ప్లీజ్. గీత, ఎవరైనా చూస్తే మన రోడ్లో పోట్లాడుకున్నాం అనుకుంటారు. ఎందుకలా బ్రతిమాలతావు? ఆ గారికి రావడం ఇష్టం లేకపోతే నువ్వు రా, వెళ్ళిపోతాం. లేదు డాడీ, నేను టీచర్తోనే వస్తా. సరిపదా, నేను వస్తాను. Thank you.
అసరుకున్న కళ్ళది కసరకాయ వెళ్ళది కసురుకున్న కళ్ళది కసరకాయ వెళ్ళది ఏమవుతాదో ఏమో వస్తే గౌ వెళ్ళకి పూల పొదరిళ్ళకి పూల పొదరిళ్ళకి పిలక జల్లది విసిరి గొట్టు కొంగుల్లో పొంగే పగవళ్ళది విసిరి గొట్టు నడు మీద పిలక జల్లది విసిరి గొట్టు కొంగుల్లో పొంగే పగవళ్ళది సెలయేటి ఉరవళ్ళది చలిగాలి సణుగుళ్ళది సెలయేటి ఉరవళ్ళది చలిగాలి సణుగుళ్ళది ఏమవుతాదో ఏమో ఎండా ఎన్నెళ్ళకి తీర సందేళ్ళకి తీపి సందేళ్ళకి కసురుకుంద కళ్ళది కసరకాయ వెళ్ళది దయచేసి కారణం అడగదండి. ఇది నా సొంత విషయం. నా రాజీనామాను అంగీకరించి నన్ను రిలీవ్ చేయండి. ఇక్కడి నుంచి ఎంతో దూరం వెళ్తే గాని నా మనసు కుదరపడదు. కారణం లేకుండా నీ రాజీనామాను అంగీకరించాను రూప. నిన్న ఉదయం వరకు లేని కారణం ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందో చెప్పు. ఎంతో మంది ఈ ఉద్యోగానికి అప్లై చేసినా నేను వాళ్ళందరినీ కాదని, నువ్వు నా దగ్గర చదువుకున్న విద్యార్థిని అవడం చేత యాజమాన్యంతో దెబ్బలాడి ఈ ఉద్యోగం నేను వేయించాను. ఇప్పుడు నువ్వు కాదని రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతానంటే నాకెంత అవమానం. పెద్దవాడిని చెప్తున్నాను, ఒక పని చెయ్యి, ఈ సంవత్సరానికి ఈ ఉద్యోగం చెయ్యి, వచ్చే సంవత్సరం నీ ఇష్టం. సార్ చూడు రూప, ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి, వాటికి భయపడి ఎంత దూరం అని పారిపోగలం? ఉద్యోగానికి సరే రాజీనామా ఇవ్వగలిగావు, జీవితానికి ఇవ్వగలవా? అది కాదు సార్. అది కాదమ్మా, అసలు నీ బాధ ఏమిటో నాకు చెప్పు. నా బ్రతికే బాధగా పరిణమించింది సార్. అదే కారణం అయితే నీ రాజీనామా నేను అసలు అంగీకరించనమ్మా. బాధ లేని వాళ్ళు ఎవరు సృష్టిలో చెప్పు. నా బాధ ఇంకొకరి చెప్పుకోరానిది, నేను అనుభవించలేనిది. నేను ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్. సరే అలాగే వెళ్ళిపోదు, కానీ
ఓ పంచే నువ్వు ఇక్కడ ఉంటూనే ఇంకో ఊళ్ళో ఉద్యోగం కోసం ప్రయత్నించు నేను కూడా సహాయపడతాను ఆ ఉద్యోగం దొరికాక నీ రాజీనామా యాక్సెప్ట్ చేస్తాను సార్ పెద్దవాడిని చెప్తున్నాను వినమ్మా గో అండ్ టేక్ యువర్ క్లాస్ ప్లీజ్ ప్లీజ్